దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మన అందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మన పట్ల నెరవేరాలంటే మనం ఏం చేయాలి? ఒక్కసారి మనం ఆలోచిస్తే 14వ వచనం నుండి 18వ వచనం వరకు ఇదే అధ్యాయంలో ఈ మాటలు చెప్పినారు. ఆ ప్రకారం మనం జీవించాలి. ఏంటంటే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. అంటే విశ్వాసం లేని వారితో మనం జోడుగా ఉంటే మన విశ్వాసం సన్నగిలిపోద్ది. అక్కడ ఏముంటారంటే, నీతికి దుర్నీతితో ఏంటి సాంగత్యం, చీకటికి వెలుగుతో ఏంటి పొత్తు. మనం దేవుని పిల్లలం, దేవుని పిల్లలతోనే మన సహవాసం ఉండాలి. మన విశ్వాసులు, విశ్వాసం కలిగిన వారితోనే మనం సహవాసం కలిగి ఉండాలి. అలా మనం సహవాసం కలిగి ఉంటే మన గురించి అంటున్నాడు, మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాం. మనం దేవుని ఆలయం. మనలో దేవుడు నివసిస్తున్నాడు, మనలో దేవుడు సంచరిస్తున్నాడు. అయితే ఆయన మనలో ఉండి, మనలో నివసించి, మనలో సంచరిస్తూ మనకి దేవుడిగా ఉండి ఆయన ప్రజగా మనల్ని స్వీకరించాలంటే మనం ఎలా ఉండాలంటే ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకంగా అపవిత్రమైన వాటిని ముట్టడం, అపవిత్రమైన మాటలు మాట్లాడటం, అపవిత్రమైన కార్యాలు చేయటం, అపవిత్రమైన ఆలోచనలు ఆలోచించటం, అపవిత్రమైన వాటిని చూడటం, మనల్ని మనం అపవిత్రపరచుకోకూడదు. మనం దేవుని పిల్లలం, మనం దేవుని మందిరం, మనం దేవుని ఆలయం, దేవుని సొత్తు మనం అని ఒక ప్రత్యేకంగా, ఒక ప్రత్యేకించబడిన జనాంగంగా మనం ప్రత్యేకంగా జీవించాలి. మనల్ని చూచిన అనేకులు ఏమనుకోవాలంటే, వాళ్ళు మనతో కలవరు, వాళ్ళు ఒక ప్రత్యేకం, వాళ్ళ మాట తీరు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళంతా ఒక ప్రత్యేకం. వారు పొరపాటున, వారు తప్పటడుగు వేయరు, అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. సమాజంలో ఒక సాక్షులుగా మనం జీవించాలి. జనం ఏమన్నా అనుకోనివ్వండి, ఒకవేళ మన గురించి కొంచెం అతి చేస్తున్నారు వీళ్ళు, కొంచెం ఏంటో కొంచెం మరీ మనకు దూరంగా ఉన్నట్టు, మనల్ని వెలివేసినట్టుగా వీళ్ళు ఉంటున్నారు, ఈ విధంగా జనాలు మన గురించి మరి వ్యతిరేకంగా కూడా మాట్లాడుకోవచ్చు. మాట్లాడుకున్న అదే నోళ్ళు మళ్ళీ సాక్ష్యమిస్తే వాళ్ళు ఎలాగైనా ప్రత్యేకమండి, చాలా జాగ్రత్తగా ఉంటారండి, చాలా మంచోళ్ళండి అని వాళ్ళే ఒకరోజు మన గురించి సాక్ష్యమిస్తారు. అలా మనం ఒక ప్రత్యేకంగా అన్య జనాంగం మధ్య మనం ఉండాలి. లోకంలో అవిశ్వాసులుగా, లోకస్తులుగా ఉన్నవారితో మనం ఒక ప్రత్యేకంగా మనం ఉంటూ అలా మనం కాపాడుకుంటే మనకు ఆయన దేవుడుగా ఉంటారు. దేవుడు అంటే అర్థం, కష్టం వస్తే ప్రభు ఆనంగానే ఆదుకుంటారు ఆయన. అంతమాత్రమే కాదు, మనల్ని ఆయన ప్రజగా, వీళ్ళ నా వాళ్ళు, నా ప్రజలు అన్నట్టుగా ఆయన ప్రజలుగా స్వీకరిస్తాడు. అంతమాత్రమే కాదు, కింద ఇంకో మాట అంటాడు, నేను మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు కుమారులుగా, కుమార్తెలుగా ఉంటారు అని చెప్తున్నారు. అంటే మనకి తండ్రి స్థానంలో ఆయన ఉండి ఆయన కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరిస్తే ఎలా ఉంటుంది? సపోజ్ ఒక మాట, ఎవరైనా బయట పరాయి పిల్లలు కక్కుమని పడిపోయారనుకోండి, వారికి దెబ్బ తగిలింది అనుకోండి, స్పందిస్తాం మనం. కానీ పరిగెత్తుకుని వెళ్ళి మన పిల్లల గురించి స్పందించినట్టుగా, మన పిల్లల విషయంలో మనం డబ్బులు ఖర్చు పెట్టి వారికి మనం సహాయపడినట్లుగా, పరాయి వేరే పిల్లల విషయంలో అంత మనం చేయం. పిల్లలు వారి గురించి కొంచెం బాధపడతాం, ఏదో కొద్దో గొప్ప వాళ్ళకి సాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం, కానీ మన పిల్లల విషయంలో మనం
బాధపడినట్టుగా మన పిల్లల విషయంలో మనం స్పందించి మన పిల్లల కోసం డబ్బులు ఖర్చు పెట్టినట్టుగా వాళ్ళ విషయంలో మనం చేయలేము ఎందుకంటే వారు మన పిల్లలు కాదు ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నారు మనం ప్రత్యేకంగా ఉంటూ మన మాట మన పద్ధతులు మన పనులు మన ఆలోచనలు మన చూపులు అన్నీ మనం ప్రత్యేకంగా ఉండగలిగితే మనకు ఆయన తండ్రిగా ఉండి ఆయన పిల్లలుగా మనల్ని ఆయన చేర్చుకుంటాడు అప్పుడు ఈ వాగ్దానం ఖచ్చితంగా మన పట్ల నెరవేరుద్ది ఏంటి ఆ వాగ్దానం మన మొరలన్నీ ఆయన ఆలకిస్తారు మనం ఏది కావాలని మొరపెట్టినా మన మొరలు ఆయన ఆలకిస్తారు అంత మాత్రమే కాదు మనల్ని రక్షించే ఆ దినం వచ్చినప్పుడు మనల్ని ఆదుకుంటారు ఆయన బైబిల్ గ్రంథంలో మీకు అందరికీ తెలుసు షద్రక్ మేషక్ అబద్నెగో అలా జీవించారు దానియేలు అలా జీవించాడు జీవించాడు కాబట్టి వారు ఏది మొరపెట్టినా దేవుడు వారు మరి ఆలకించారు వారిని అందరూ ఏకమై షద్రక్ మేషక్ అబద్నెగోనేమో అగ్నిగుణంలో వేస్తే దేవుడు అగ్నిగుణంలో షద్రక్ మేషక్ అబద్నెగోను ఆదుకున్నాడు దానియేలు సింహాల గుహలో వేసేస్తే దానియేలు దేవుడు ఆదుకున్నాడు అంటే కష్టకాలంలో ప్రపంచమంతా మనకి ఏమైనా చేయాలనుకున్నా ఆ టైంలో మనల్ని ఆదుకుంటాడు ఆయన మనల్ని ఆదుకుంటాడు ఈ వాగ్దానం విన్న ప్రతి దేవుని బిడ్డకు దేవుడు కష్టకాలంలో మిమ్మల్ని ఆయన ఆదుకును గాక మీ ప్రతి మొర ఆయన ఆలకించి అంగీకరించును గాక అలా ఆయన చేయాలంటే మనం ప్రత్యేకంగా ఉండాలిగా దేవుని పిల్లలకు తగినట్లుగా మనం ప్రత్యేకంగా ఉండాలిగా అలా మన మాట మన తీరు మన పద్ధతి మన ఆలోచనలు మన చూపులు అన్నీ ఒక ప్రత్యేకంగా ఉండేటట్లుగా ఒక తీర్మానం చేసుకుందామా నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసు రాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి వారు ఈ రోజు నుండి ప్రత్యేకంగా ఉండటానికి తీర్మానం చేసుకుంటున్నారు దయచేసి వారి మొరలు ఆలకించండి దయచేసి కష్టకాలంలో వారిని ఆదుకోండి వారికి సహాయం చేయమని మా ప్రార్థనలు విన్నందుకు మీ బిడ్డలందరినీ మీరు ఆదుకొని వారి మొరలు ఆలకిస్తున్నందుకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ